ముక్కలు ముక్కలుగా ఉన్న సంస్థానాలని ఒకటిగా చేసినారు అని ఆయన గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా 597 అడుగులు 182 మీటర్ల ఎత్తుతోటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒక స్టాచ్యూని నిర్మించి అది దేశం యొక్క సమానత్వాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరున ఈ దేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పేలా అది ఒక టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయాలనే ఉద్దేశంతో 3,000 కోట్ల రూపాయల పైన పెట్టి నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా పేరు గడించిన ఈ మాజీ ఉప ప్రధాని భారతదేశ మాజీ హోంమంత్రి యొక్క విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించిన గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇది యూనిటీ ఆఫ్ స్టాచ్యూ బదులు ఈ యూనిటీ ఆఫ్ గుజరాత్ అనే విధంగా ఆ వేదికను తయారు చేసి ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా యూనిటీ ఆఫ్ గుజరాత్గానే మార్చేసి ముక్కలు ముక్కలుగా ఉన్నదాన్ని ఒక దేశంగా చేసిన వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని అదే వింధ్యాపర్వతంలో ఎక్కడైతే ఈ విగ్రహాన్ని నెలకొల్పారో అదే వింధ్యాపర్వతంలో ఈయన అక్కడెక్కడో కలిపేసి ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసే విధంగా పూర్తిగా బాటలు పరిచేశారు. ఈయన ప్రధాని అయిన దగ్గర నుండి ఈ దేశాన్ని సర్వనాశనం చేసుకుంటూ ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుకుంటూ పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ ప్రధాని చివరికి యూనిటీ ఆఫ్ స్టాచ్యూ సాక్షిగా కూడా తన విషాన్ని జిమ్మేసిండు. సో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఒక తెలుగువాడిగా నేనైతే దీన్ని చాలా గర్హించుకుంటూ చాలా బాధపడుతున్నాను కూడా. ఎందుకంటే యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అని అక్కడ ఈ దేశ భాషలన్నింటినీ కూడా ముద్రించే విధంగా ఆ స్టాచ్యూ శిలాఫలకం ఉంటే దేశంలో హిందీ తమిళ తర్వాత అత్యంత ఎక్కువ మంది మాట్లాడే 3వ భాషగా గుర్తింపు పొందిన తెలుగు కనీసం ఆ స్టాచ్యూలో తెలుగు భాషను కూడా లెక్కించలేదు, కన్నడను లెక్కించలేదు, తమిళనేదో లెక్కించారు, లాస్ట్గా అది కూడా తప్పు రాసి దాన్ని తుడిపేసిండు. అంటే ఒక దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి తెలుగును ఇంకా తీవ్ర అవమానకరం చేసే విధంగా కనీసం తెలుగు భాషను కూడా లిఖించలేదు అంటే ప్రపంచ దేశాల ముందు యూనిటీ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే సమైక్యత, దేశ సమైక్యతను చాటి చెప్పే ఆ స్టాచ్యూ అనేదాన్ని వీళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజెంట్ చేసే ఆ ప్రజెంటేషన్లో తెలుగు అనేది ఎందుకు భూమిక వహించకూడదు, తెలుగుకు ఎందుకు స్థానం ఇవ్వకూడదో కూడా నాకు నిజంగానే అర్థం కావట్లేదు. ఈయన ప్రధాని అయినప్పటి నుంచి కూడా తెలుగును చాలా అవహేళన చేస్తూ చాలా అవమానం చేస్తూ ఉన్న సంగతి మనం ప్రతి దగ్గర చూస్తూనే ఉన్నాం. పార్లమెంటులో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి దాన్ని ఎంత తీవ్రంగా అవహేళన చేసి అది అడిగిన వాళ్ళను ఎంత అవమానాలు చేశారో చివరికి మొన్న జరిగిన లాస్ట్ పార్లమెంటు సమావేశాలప్పుడు కూడా తను తన హావభావాలలో తెలుగు అంటే ఎంత హేళనగా చూసి మాట్లాడారో ప్రతిసారి చూసిన తెలుగు జనం ఇప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ తెలుగు అన్న దక్షిణ భారతదేశం అన్న ఎంత హీనమైన దృష్టి ఉందో ఆయనకు మరోసారి చాటి చెప్పారు. కానీ ఈ సమావేశము ఈ శిలాఫలకాన్ని చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే చాలా క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే భవిష్యత్తులో ఈ దక్షిణ భారతదేశం అనేది ప్రత్యేక దేశంగా ఏర్పడిపోతుందేమో అని చెప్పి ఈ మోదీ గారు మనసులో ఫిక్స్ అయిపోయి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది కేవలం నార్త్ ఇండియన్ రిప్రజెంట్ చేసే విధంగా వాళ్ళ భాషలు మాత్రమే దాని మీద ముద్రించేరామో అని చెప్పి నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఆయనకు ఆలోచన లేకపోతే 597 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించినప్పుడు అందులో ఇంకా 3 అడుగుల స్పేస్లో ఈ తెలుగు కన్నడ అనే లాంగ్వేజ్లు రాయలేరా? రాయరు. ఎందుకు అని అంటే ఇప్పుడు కాదు, వీళ్ళకి దక్షిణ భారతదేశం అన్నా తెలుగు వాళ్ళన్నా కనుక అడుగు అడుగునా వీళ్ళు విషయాన్ని చిమ్ముతారని మనం ఎన్నో సందర్భాలు చూసాం. మొన్న రీసెంట్గా ఆయన క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధాట ఆయనేమో దక్షిణ భారతదేశం పోయే బదులు పాకిస్తాన్కి పోతే నాకు బాగుంటుంది అంటాడు. ఇంకోటేమో దక్షిణ భారతదేశం వాళ్ళు నల్లగుంటారు, తెలుగు వాళ్ళకు తెలివి లేదు అని ఒక పార్లమెంటు ఎంపీ అంటాడు. ఇన్ని అవమానాలు ఇంత ఇన్సల్టింగ్ వీళ్ళు చేస్తున్నా కూడా
వీళ్లకు బానిసలుగా ఈ పార్టీలో కొందరు పనిచేస్తున్నారు చూడండి. ఇక రాష్ట్రాలలో వీళ్ళకు ఆల్మోస్ట్ వీళ్ళు ఒక బానిసలకు ప్రతినిధులే, నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే కన్న తల్లి ఉన్న ఊరు, పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రదేశం, నివసిస్తున్న దేశం, దీన్ని రిప్రజెంట్ చేసుకుంటూ దీన్ని ప్రేమించమని చెప్పి ఎవరైనా చెబుతారు ఒక ప్రియారిటీలో. మరి తెలుగుని ఇంత తీవ్రంగా అవమానపరిచినప్పుడు వీళ్ళు ఎందుకు మళ్ళీ అదే పార్టీని రిప్రజెంట్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటారు అన్నది నాకు నిజంగానే అర్థం కాదు. ఫస్ట్ ఆత్మగౌరవం లేని దగ్గర పొట్టగోసి నాయకత్వం అభివృద్ధి చేస్తారని చెప్పేది నమ్మేది తర్వాత సంగతి. ఫస్ట్ ఒక ఆత్మగౌరవం, కన్న తల్లి లాంటి మన భాషను, కన్న తల్లి లాంటి మన ప్రాంతాన్ని అవమానిస్తూ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడం అన్నది ఒక మూర్ఖత్వానికి పరాకాష్ట కాకపోతే ఇంకేంటి? ఆ పార్టీని రిప్రజెంట్ చేసే నాయకులే కాదు, ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత కింద కొందరు ఉన్మాదులు తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే కొందరు ఉన్మాదులు వాళ్ళు కూడా నన్నగానే విమర్శిస్తూ పెడతారు చూడండి. కారణాలు తెలియదు. కన్న తల్లి లాంటి మన తెలుగు భాషను అవమానపరుస్తున్నారు, తెలుగుని ఇన్సల్ట్ చేస్తున్నారు అని అంటే ఎందుకు చేస్తారా అంటారు. ఇంతకు మించి దారుణం ఉంటుందా? ప్రపంచంలోని ఎత్తైన స్టాచ్యూ ఒక సమైక్యతకు నిదర్శనంగా రిప్రజెంట్ చేసిన స్టాచ్యూ, ఆ స్టాచ్యూలో తెలుగు అన్నది లేదు అని అంటే ఇంతకు మించిన అవమానం ఇంకేమైనా ఉంటుందా? ఇదే దీన్ని సపోర్ట్ చేసుకుంటూ మధ్యాహ్నం చూశాను రా బాబు, ఒక ఎవరో సుహాసిని అంట బీజేపీ అధికార ప్రతినిధి ఎవరు ఆమె మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తప్పు. ఎందుకంటే వీళ్ళు ముందు తెలుసుకోలేరా ఇది పెడుతున్నారా లేదా తెలుగునని? పెడుతున్నారా లేదా తెలుసుకొని ప్రశ్నించాలంట అప్పుడే ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? మైండ్ పనిచేయదా? తెలుగు యొక్క గొప్పతనమనో లేకుంటే, అరే తెలుగు నుంచి ఎంత గొప్ప నాయకులు ఉన్నారు, ఈ దేశాన్ని కనీసం తాకట్టు దగ్గర నుంచి కాపాడి ఈ దేశంలో గొప్ప సంస్కరణలు తీసుకొని వచ్చిన గౌరవనీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఈ దేశ భవిష్యత్తు గురించి, దేశ అభివృద్ధి గురించి మాట్లాడాలి అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఆయన నుంచే మొదలెట్టి మాట్లాడాలి. కనీసం అటువంటి మహానుభావాన్ని తలుచుకున్నప్పుడైనా తెలుగు అనేది గుర్తుకు రాదా? వీళ్ళకి ఇదంతా గుర్తుకు రాదు. నేను చాలాసార్లు చెప్పినట్లు బీజేపీ అంటేనే నార్త్ ఇండియన్ ఆధిపత్యంలో నడిచి దక్షిణ ఈ దక్షిణ భారతదేశాన్ని నీచంగా చూసి తెలుగు జాతిని అవమానపరిచే పార్టీ కానీ ప్రాంతం కానీ ఏదైనా ఉందంటే అది బీజేపీ, ఆ ప్రాంతం నార్త్ ఇండియానే. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం. థ్యాంక్ యూ.